सावित्री श्रीदेव को पटमने मन वाकून बावगार अक्न चूद देवी मिम्मली कट्टुकुन्नंदुकु चूडंडि మా ఇంట్లో నేను ఒక్క రోజు కూడా వంట చేసింది లేదు కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఈ హోటల్ లోనో కుక్క అయి ఉంటారని కుక్క అంటే వంటవాడని ఓహో నన్ను తుడుతున్నావేమో అనుకున్నాను మొగుడంటే నీకు ఎంత ప్రేమే ఏమిట్రా ఏం జరిగింది ఏం లేదు బామ్మ ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగడానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం అయ్యయ్యో వంట ఇంట్లో ఇదంతా సహజంరా పులేమ్మ నేను చేస్తాలే నువ్వు ఉండు బామ్మ ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ గోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏంటి నువ్వు పర్వాలేదు లేరా చిన్న పిల్ల పులేమ్మలే నువ్వు పదవే పని చేసుకుంటుంది ఉండరా పద ఉండరా తోయి బాగా పడిపోతాను అక్క ఏంటి ఊలే లే మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు పొగ ఉండదు పిడకలు ఉండవు అన్నిటికీ స్విచ్లే కదక్క మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది సామానత అద్దెకిచ్చారా ఇల్లే అద్దెకిచ్చారా కూర్చోడానికి కుర్చీ కూడా లేదు అవును సార్ మీ పేపర్స్ అవటం అంటే ప్రాణం అనుకుంటాను వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు అవును సార్ నాకు డౌట్ మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా ఏంటి మాట్లాడరు మీకు మాటలు రావా డోంట్ డిస్టర్బ్ మీ అమ్మ మాట్లొచ్చు సార్ మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను కొంచెం టీవీ ఉంటే పెడతారా ఏంటిది పక్కింట్లో టీవీ చూస్తారా ఏ మనకి టీవీ లేదా ఓహో కరెంట్ ఛార్జీలు పెరిగిన టీవీ కొనలేదా అవును ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తారే మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు ఉన్నది తీసుకోలేను తీసుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు నాకు వేస్ట్ కదా వేరే వాళ్ళని చూసుకో ప్లీజ్ సార్ ఊరికనే వద్దు మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా అదేం కుదరదు రెండిటికి కలిపి 200 రూపాయలు క్యాష్ ఇచ్చి ఆహా ఏమి ఎకానమీ సార్ పాకెట్ లో క్యాష్ ఉంది తీసుకోండి వెరీ గుడ్ ప్రశ్నలు మీరు అడుగుతారు నేను అడగాల నాకు అడగటం అలవాటు నాకు చెప్పటం అలవాటు అడగండి సంసారం నరకం సన్యాసం స్వర్గం పిల్లంటే వేస్ట్ ఖర్చు హరి అంటే పెద్ద లగేజ్ పిల్లలంటే అప్పులు మనిషి కావాల్సింది పొదుపు చేయవలసింది మదుపు మన దోడు ఉండేది జీవిత బీమా వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్ మనం చూడకూడదు పెళ్లి చూపుల పిల్లనే చూసి ఆనందపడేది బస్ స్టాప్ లో ఆడపిల్లలు ఖాళీగా ఉండకూడదు జేబు ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది కడుపు తేలిక డబ్బు సంపాదించడం ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ మీ అభిమాన నటుడు వీరప్పన్ వీరప్పన ఎందుకలా కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా రెండు రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆహా పద్మనాభం గారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపోడు ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజ్ అప్ తీసుకుంటారు సార్ ఎందుకో మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు పద్దు ఒరేయ్ పద్దు ఎలాగున్నావురా తమ్ముడు హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం సార్ ఎవరి వైద్య బృందం మా రిలేటివ్ రే బామ్మర్ది నా అర్థ వైపు నిలబడి ఉన్నావు వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది ఎవరికి మీక కాదు మనకి ఎరా తిరుపతి బాగున్నావా తిరుపతి సూటు బోలేం కొండ మీద తుండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా రాస్కెల్
నీ కళ్ళకి ఎలా కనబడుతున్నానరా? లావుగానే కనిపిస్తున్నావు. చూడన్న వీడేమంటాడు. ఒరేయ్ ఎవడరా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్ వెరీ గుడ్ నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజ్ అప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫీ ఫేస్ చేస్తున్నావా? తాగు బావు వీకే అక్కే పవర్ఫుల్. అరే ఒలరా పర్వతం. సరే పారా 200 థాంక్స్ అక్క. అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏ ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు అయిపోతున్నాడు. సీడు పెట్టి ఒకటో తారీఖు వస్తే అలా అద్దడిగా అత్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే చేసేది ఉంది, అందిటి కొట్టు. ఎందుకు మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్ లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా బామ్మర్ది. ఒక 100 ఈస్ట్ లోను ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సంజలోకి నెట్టేద్దాం. నన్ను ఎత్తుకో. అమ్మో నిన్న దెబ్బకి నడు ఇరిగి సత్తాను. పదరా బాబు. ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండిరా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం. 50,000 కట్టం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికి వస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది? హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. ఏదో రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషన్స్ అయ్యాయనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ నీళ్ళ విషయాలు అడగచ్చా? పదంటా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే అర్థమైంది. డాక్టర్ గారు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదల జిప్పు పోతే పోయిందండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆమ్రా బాబు నీకేం ప్రాబ్లం లేదు, ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేదే నా బొందా, బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మా వాడు పనికొస్తాడా మా వాడు పనికొస్తాడా అని ఈ మ్యాటర్ని కోన్ బనిగా కరోడు బత్తి అంత పాపులర్ చేస్తాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా, అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి? అరే చెప్పదని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్? ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి, లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజర్? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మా బాబాయ్ ఊరుకో. మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. హలో 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 హలో. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్ ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? చాలా లేదని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ఓ గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటోలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలు అనట, వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టండి. అలాగే నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు, పెళ్ళా తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది తప్పిమని సౌండ్ గా మారి మా స్పీకర్లో వినిపిస్తుంది. అయ్యయ్యో ఇది ఒక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠ గురించి చూసాం, ఇది దాని అమ్మ మగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది?
దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ వెంట్లో నుంచి వస్తుంది, నా వెంట్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి, కానీ ఈ గంట కొట్టడం వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా నా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వింతీరాలి.